ఐలాండ్ కదా అని వచ్చి రాగానే వీళ్ళు డబ్బులు గుంజాలని చూస్తున్నారు. సో చాలా స్కామ్ ఉందన్నమాట ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ట్యాక్సీలు అయితే దొరుకుతాయి కానీ ఏ మ్యాన్ దెర్ ఇస్ ఎ బోర్డ్ నో స్మోకింగ్ నో ప్రాబ్లమ్. యా ఇంత పెద్ద ఐలాండ్లో కూడా ఓయో రూమ్ అయితే పెట్టినారు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఓయో రూమ్ ఉంది, లోపలికి వెళ్ళాలనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మాట్లాడుతాను పటాయా నుండి. సో పటాయా నుండి బయలుదేరుతున్నాను కౌచాంగ్ ఐలాండ్కి. సో ఇక్కడ పటాయా నుండి దగ్గర 2 గంటలు అయితే ప్రయాణం జరుగుతుంది అన్నమాట కౌచాంగ్ వెళ్ళడానికి. 6 గంటలకు అయితే ఈ కార్లో అయితే పికప్ చేసినారు. సో కార్ ద్వారా అయితే వచ్చాను నేను ఇక్కడికి. సో ఇక్కడ నుంచి మనం పిలుచుకెళ్తారు ఫెర్రీలో. అండ్ అదేవిధంగా ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం ఐలాండ్కి. ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసుకుంటే మనము పోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇది చూసుకుంటే ఫెర్రీ అన్నమాట, కార్ ఫెర్రీ. సో పైన అయితే ఉంది, పైన స్టే చేయొచ్చు. కార్లను మనల్ని అయితే ఈ ఫెర్రీ అయితే తీసుకెళ్తుంది అన్నమాట. సో ఈ కౌచాంగ్ ఐలాండ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐలాండ్. 3 ఐలాండ్లలో ఇది ఒక ఐలాండ్ అన్నమాట. సో చాలా పెద్ద ఐలాండ్. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, ఈ వీడియో చాలా బాగుంటుంది. అండ్ ఐలాండ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మొత్తం కార్లన్నీ చూసుకుంటే పార్కింగ్లో పెట్టుకుంటారు. సో ఇవన్నీ కౌచాంగ్ ఐలాండ్ వెళ్ళేటి అనమాట. ఇక్కడ నుంచి ఫుడ్ ఐటమ్స్, స్కూటీలు ఏమన్నా ఉన్నా కానీ ఇటువంటి ఫెర్రీలలో ట్రాన్స్పోర్ట్ అయితే చేసుకుంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యూజ్ చేయడానికి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు అనమాట మన పటాలోనే బుక్ చేసుకోవచ్చు ఇక్కడికి ఐలాండ్కి వెళ్ళడానికి. మొత్తము ఫెర్రీలో, తర్వాత ఫెర్రీ నుంచి మన హోటల్కు, ఫెర్రీ తర్వాత హోటళ్ళు, ఇవన్నీ ఒకే ప్యాకేజ్ అనమాట ఇది. సో ఈ ప్యాకేజ్ రూపంలో అయితే తీసుకెళ్తారు పటాయా నుంచి కౌచాంగ్ ఐలాండ్కి. ఫెర్రీ లోపల చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం ఒక క్యాంటీన్ అయితే ఉంది, చిన్న సూపర్ మార్కెట్ అయితే ఉంది అన్నమాట. హలో, హాయ్, నమస్తే, బాగున్నారా? సో కొంతమంది మనతో పాటు వచ్చిన వీళ్ళు అనమాట. సో వీళ్ళు మన బస్సులోనే, మన వ్యాన్లోనే వచ్చినారు వీళ్ళు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ గైస్? గ్రాషా. గ్రాషా, ఓకే, థ్యాంక్ యూ. సో వీళ్ళు కూడా మనతో పాటు వెళ్తున్నారు. మన ఫెర్రీ అయితే బయలుదేరుతుంది ఇప్పుడు. సో జర్నీ అయితే మామూలుగా ఉండదు, లొకేషన్ చూసుకుంటే చాలా బాగుంది. సో మనమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము కౌచాంగ్ ఐలాండ్కి. సో సూపర్ లొకేషను, ప్లేస్ అయితే బాగుంటుంది. సో మనం ఐలాండ్కి దగ్గరలో అయితే ఉన్నాము. సో మనకి వెనకాల కనబడుతుంది కదా, అదే అన్నమాట కౌచాంగ్ ఐలాండ్. సో చాలా తొందరగానే తీసుకొచ్చింది ఈ ఫెర్రీ. దగ్గర అనమాట ఈ పటా, మన పోర్ట్ దగ్గర నుంచి చాలా దగ్గరే, దూరం ఏం కాదు. మొత్తం పటా నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు. సో ప్రతిది అయితే ఇందులో అయితే క్యారీ చేస్తారనమాట. ఈ ఫెర్రీలోనే వస్తాయి మొత్తం వెహికల్స్, ట్యాక్సీలు, తర్వాత స్కూటీలు, అన్నీ గూడ్స్ బండ్లు అయితే మొత్తం ఇందులో ఉన్నాయి. సో ట్రాన్స్పోర్ట్ అయితే ఫెర్రీ ద్వారానే అయితే తీసుకుంటారు. సో ఇవన్నీ అవే అనమాట, పోలీస్ వెహికల్స్, వీళ్ళకి ఏమేమి కావాలో మొత్తం ఇందులోనే ఫెర్రీలోనే వస్తాయన్నమాట. సో వచ్చేసామండి మనము కౌచాంగ్ ఐలాండ్కి. సో ఇదే అనమాట, జస్ట్ ఇప్పుడే ఫెర్రీ అయితే ఇప్పుడే దింపేసింది మనల్ని. మొత్తం వెనకాల వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. వీళ్ళు ఏమైనా కావాలనుకున్నా కూడా ఇక్కడ నుంచే, పటాయా నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు. సో ఇప్పుడైతే చేరుకున్నాము. వెల్కమ్ టు కౌచాంగ్. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తున్నారన్నమాట. సో ఇక్కడ 3 డేస్ అట్లయితే ఉంటారు, చాలామంది వస్తే కన్నా. సో బాగుంది మొత్తానికైతే, నా మొదటిసారి ఐలాండ్కి అయితే వచ్చిన ఒక ఐలాండ్కి, చాలా బాగుంది అనమాట. సో చూద్దాం ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్ మన హోటల్కి. సో ఇక్కడే అయితే బుక్ చేసిన అనమాట ఒక హోటల్. సో చూద్దాం ఎంత దూరం ఇక్కడ నుంచి హోటల్, మన హోటల్. మనకైతే ఇక్కడ బయట చూసుకుంటే ట్యాక్సీలు అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికైతే వెళ్ళచ్చు. 50 బాత్లు, 100 బాత్లు ఇటువంటి ఛార్జ్ చేస్తారన్నమాట మన హోటల్కి వెళ్ళడానికి. సో దూరాన్ని బట్టి అయితే ప్రైజెస్ అయితే తీసుకుంటారు వీళ్ళు. ఐలాండ్ కదా అని వచ్చి రాగానే వీళ్ళు డబ్బులు గుంజాలని చూస్తారు. సో చాలా స్కామ్ ఉందన్నమాట ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ట్యాక్సీలు అయితే దొరుకుతాయి కానీ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తారన్నమాట. ఇక్కడ కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి ఐలాండ్లో కొన్ని బీచెస్ ఉన్నాయి, కొన్ని కొన్ని స్టాప్లు అయితే ఉన్నాయన్నమాట. సో దగ్గరలో వెళ్ళే వాళ్ళకైతే 80 బాత్ల నుంచి 50 బాత్లు లేకుంటే 100 బాత్ల వరకు ఛార్జ్ చేస్తారు. సో అంతకుమించి కాస్త దూరం వెళ్తే కనుక చాలా తక్కువ మంది ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర అయితే కనుక ఎక్కువ డిమాండ్ అయితే చేస్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ బస్సులు అయితే దొరకవు, ఏదైనా కానీ ట్యాక్సీలో వెళ్ళాలన్నమాట. సో దగ్గర ప్లేస్లకి 2-3 ప్యాసింజర్లు ఉంటే కనుక వాళ్ళ దగ్గర ఒక ప్రైజు, దాన్ని మించి కాస్త దూరం వెళ్తే అయినా 1-2 ఉంటేనా దానిలోకి సపరేట్ ఒక ప్రైజ్ అనమాట. ఎందుకంటే వీళ్ళకు గిట్టుబాటు కాదు కదా అని ఆ టైంలో, ఆ టైప్లో స్కామ్ అయితే చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ఐలాండ్కి వస్తే కనుక.
అండ్ చాలా తక్కువ మనకు ట్రాన్స్పోర్ట్ అయితే చాలా తక్కువ వరకు దొరుకుతుంది ఇక్కడ చూసుకుంటే కన్నా. వీళ్ళు చెప్పిన ప్రైజ్కే మనం తీసుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఐలాండ్ కాబట్టి గ్రాబ్లు కానీ తర్వాత బోల్డ్ కానీ ఇటువంటి ఏమి ఉండవు. సో వచ్చి రాగానే నాతో స్కామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. డిస్టెన్స్ బట్టి డబ్బులు అయితే గుంజాలని చూస్తున్నారు. సో చూద్దాం, వేరే ఆప్షన్ ఏదైనా ఉంటాయని చూసుకొని మన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అర్ధగంట అవుతుంది, పోతూనే ఉన్నాం అన్నమాట నేనుండే ప్లేస్కి. మొత్తం ఘాట్ రోడ్లే కనబడుతున్నాయి మనకు. సో ఇక్కడ చూసారా, ఓ సూపర్గా ఉంది. ఇదంతా మొత్తం ఘాట్ అన్నమాట. సో ఒక బండి మాత్రమే పాస్ అవుతుంది. మనం వెళ్ళే బండిలో ఇక్కడ చూసుకుంటే కదా, బండిలో ఎవరు పిత్తకూడదని ఉంది బోర్డు, నేమ్ బోర్డు. చాలా పండి విషయము. సో మనం కూర్చునేది ట్రక్లో, చిన్న బ్యాక్ సైడ్ ట్రక్లో. బోర్డులో చూసుకుంటే ఇక్కడ చూసుకోండి, చాలా రకాల బోర్డులు అయితే కనబడతాయి మనకు. బండ్లో ఎవరు పిత్తకూడదు, బండ్లో ఎవరు స్మోక్ చేయకూడదు అని మనవాడు అయితే చేస్తాడు. ఏ మ్యాన్, దెర్ ఇస్ ఎ బోర్డ్ నో స్మోకింగ్, నో ప్రాబ్లమ్. యా, సో ఇప్పుడైతే వచ్చేసాం మనము, హాస్టల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి. సో ప్లేస్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. సో నేను ఉండే ప్లేస్ ఇదే అన్నమాట, ఇదే మొత్తము. సో చాలా బాగుంది ప్లేస్ చూసుకుంటే, సూపర్గా ఉంది. కొన్ని కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇటు పక్క అంతా మొత్తం రెస్టారెంట్స్. హలో, చాలా బాగుంది మన హాస్టల్ ఇక్కడే, కానీ ప్లేస్ మాత్రం సూపర్గా ఉంది అన్నమాట. మన రూమ్ చూసుకుంటే ఈ విధంగా ఇది ఉంది. హాస్టల్ ఏం కాదు, పెద్ద రూమే ఇది. ఇటు పక్క ఒక ఫ్యాను, మన బెడ్డు, అండ్ ఇటు పక్క మన లగేజు. సో బాత్రూమ్ అంటే సపరేట్గా ఉందన్నమాట. సో ఈ రెండు రోజులకి ఇదే నా రూము. రెస్ట్ తీసుకొని సో చూద్దాం దగ్గరలో ఏమేమి ఉన్నాయో. వచ్చి రాగానే అనుకున్నా చిన్న పల్లెటూరు లాగా అవుతుందని. పల్లెటూరు అయినా కానీ చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ ఫేమస్ బీచ్ ఉంది కాబట్టి, లోన్లీ బీచ్. సో చాలా ఫేమస్ బీచ్. సో దాని దగ్గర కూడా వెళ్దాం కాసేపట్లో. సో జస్ట్ అట్లా ఊరు చూపిస్తున్నా మీకు. మొత్తం జంగల్ స్టైల్ అన్నమాట, అడవి ప్రాంతంలో ఏ విధంగా అయితే ఉంటుందో. ఇక్కడ చూసుకుంటే మొత్తం చెక్కతో తయారు చేసుకున్నారు ఇదంతా. ఇది ఒక చిన్న హోటల్ లాగా అయితే ఉంది. సో కూర్చోవడానికి టేబుల్స్ మొత్తం చెక్కలాగైతే ఉంది, బాగుంది. ఏందిరా అయ్యా, ఇంత పెద్ద ఐలాండ్లో కూడా ఓయో రూమ్ అయితే పెట్టినారు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఓయో రూమ్ ఉంది, లోపలికి వెళ్ళాలనుకుంటా ఓయో రూమ్ తీసుకోవడానికి. సో ఇక్కడ కూడా ఫేమస్ అనమాట ఓయో రూము. సో లోపలికి అయితే వెళ్ళాలనుకుంటున్నా. అసలు థాయిలాండ్ వదిలేసి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఏవో నాకే అర్థం కావట్లే. మామూలుగా ఛానల్లో నుంచి అనుకున్నా ఇక్కడికి రావాలని. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. సో మొత్తం ఐలాండ్ కొండలు గుట్టలు, ఎక్కడ చూసినా కానీ అడవులు, ఈ విధంగా అయితే ఉంది ప్లేస్ మొత్తం చూసుకుంటే. సో ఎందుకు వచ్చానో నాకే అర్థం కావట్లేదు. ఇడికి ఒక ప్లేస్ అయితే ఉంది, రేపటి వీడియోలో చూస్తారు అది. సో ఇక్కడ చాలా తక్కువ పాపులేషను, సో బీచ్లు ఉన్నాయి కాబట్టి చాలా ఫేమస్ ఇది ఐలాండ్. చాలా తక్కువ మంది విజిట్ చేస్తారు, మోస్ట్లీ ఇక్కడ ఫారినర్స్ అయితే వస్తుంటారు అన్నమాట. సో అందులో నేను ఒకరిని వచ్చిన, ఎవరైతే రారు తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ ఇక్కడ రావడము. సో నాకెందుకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ రావడానికి, వచ్చేసిన. ఇక్కడ కూడా ఉన్నాయి మంచి మంచి రిజార్ట్లు. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ రిజార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం. సో దీని బ్యాక్ సైడ్ బీచ్ అయితే ఉంది. సో ఇటువంటివి ఉన్నాయన్నమాట మొత్తం చూసుకుంటే. చాలా వరకు రిజార్ట్లు అయితే కనబడుతున్నాయి నాకైతే. చుట్టుపక్కల మొత్తం చాలా వరకు బీచ్లు ఉన్నాయి. అండ్ వచ్చి స్టే చేయొచ్చు, రెండు మూడు రోజులు అయితే ఉండేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏం లేదు, బీచ్లో ఎంజాయ్ చేయడానికి అయితే వస్తారు ఇక్కడికి చాలామంది. సో ఇక్కడ చూసుకుంటే రిజార్ట్ బ్యాక్ సైడే బీచ్. సో సూపర్గా ఉంది లొకేషన్ చూసుకుంటే. అండ్ ఇదంతా ఒక రిజార్ట్ అన్నమాట, ఇటు పక్క బ్యాక్ సైడ్ చూసుకుంటే. ఈ రిజార్ట్కి సంబంధించినది ఇదంతా ప్లేస్ ఇక్కడ. సూపర్ లొకేషన్, మామూలుగా లేదు లొకేషన్ చూసుకుంటే కన్నా. వినాయకుడు కనబడినాడు నాకు. సో వినాయకుడికి పూజలు అయితే చేస్తున్నారు, టెంకాయ పెట్టినారు, ఊదిగడ్డలు తగిలిచినారు. సో వినాయకుడు కనబడినాడు నాకైతే, చాలా బాగుంది. ఇక్కడైతే కన్నా మొత్తం మోటార్ బైక్స్ అయితే యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి చాలా కష్టం కాబట్టి. సో మోటార్ బైక్ తీసుకుంటేనా 200 బాత్లకి అయితే వచ్చేస్తుంది. సో రేపైతే మనం తీసుకుందాం మోటార్ బైక్. సో ఈ రోజుకి అయితే మనకు ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది కాబట్టి అంత అవసరం లేదు. సో రేపైతే తీసుకుందాం. ఇక్కడ చూసుకుంటే వీళ్ళంతా మోటార్ బైక్ అయితే యూజ్ చేస్తున్నారు చాలామంది. సో ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో మనకు మోటార్ బైక్ ఉంటే కన్నా ఎక్కడికైనా వెళ్ళచ్చు, మొత్తం ఐలాండ్ అక్కడట్టు మొత్తం తిరిగి రావచ్చు. మనం దగ్గర దగ్గరలో ఉండే బీచెస్ కానీ, కొన్ని కొన్ని మంచి మంచి ప్లేసెస్ కానీ మొత్తం చూసుకొని రావచ్చు. సో రేపైతే తీసుకుందాము, ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది కాబట్టి మనకు అంత అవసరం లేదు ఈరోజు అయితే కన్నా. ఇప్పుడు జస్ట్ దగ్గరలో ఒక బీచ్ అయితే ఉంది,
దాన్ని వెళ్ళి చూద్దాం, చాలా బాగుంటుంది లోన్లీ బీచ్ అని. సో వచ్చేసాము లోన్లీ బీచ్ దగ్గరికి. ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట. బాగుంది బీచ్ అయితే, ఎంట్రన్స్ అయితే సూపర్గా ఉంది. సో బీచ్లోకి అయితే వెళ్ళిపోదాము. లోన్లీ బీచ్లో లోన్లీగా ఉంటారో లేకుంటే క్రౌడ్ ఉంటారో చూద్దాం బీచ్ దగ్గర వెళ్ళి. సో చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ బీచ్ కూడాను. సో చూద్దాం ఎవరైనా ఉంటారో లేకుంటే లోన్లీగా ఉంటుందో బీచ్ కూడా. క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుంది అనుకుంటాను నేను, ఎందుకంటే ఇక్కడ చాలామంది టూరిస్టులు తిరుగుతున్నారు ఇక్కడ. ఓ ఇక్కడ వాషింగ్ మిషన్లు కానీ ఉన్నాయి, మన బట్టలు అయితే ఉతుక్కోవచ్చు. సో కాయిన్లు వేసి బట్టలు ఉతుక్కోవాలన్నమాట. ఇవన్నీ ఓపెన్లో ఉంటాయి, ఈ విధంగా 24 అవర్స్ ఓపెన్ అంట. సో ఇందులో మనం కాయిన్ వేసేసి డ్రై క్లీన్ చేసుకోవచ్చు, తర్వాత బట్టలు ఉతుకచ్చు. బాగుంది. నా దగ్గర కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, ఇక్కడికి వచ్చి ఉతుకుంటే సరిపోతుంది. బీచ్ అయితే మామూలుగా లేదుగా, లోన్లీ బీచ్ అనుకుంటే ఇక్కడ చాలామంది ఉన్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు చాలామంది. సూపర్గా ఉంది, అంతా బికినీలు చెడ్డీలే కనబడుతున్నాయి. బీచ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట, చాలా బాగుంది. అందులోనూ పెద్దగా క్రౌడ్ కూడా లేదు. సో చూస్తా అంటే స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది నాకు కూడా లోపలికి వెళ్ళి. బట్టలు అయితే తీసుకురాలేదు నేను, సో ఇవే ఇప్పేసి స్విమ్మింగ్ చేయాలా. లోపల అండర్వేర్ అయితే ఉంది, పర్లేదు, ఈ పైన బట్టలు తీసేసి లోపల దుంగేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసుకుంటే నేను ఒక్కరిని తెలుగుని, మిగతా అంతా వాళ్ళు చూసుకుంటే తెల్లోళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అంతా ఉన్నారు. నాకే విచిత్రంగా ఉంది, ఒక్కరిని తిరుగుతా అంటే వాళ్ళేమో అన్ని బట్టలు ఇప్పేసి కూర్చున్నారు, నేను ఒక్కనేమో బట్టలు వేసి కూర్చున్నాయి కదా తిరుగుతాను అటుపక్క ఇటుపక్క. లోన్లీ బీచ్లో లోన్లీగా అయితే స్విమ్మింగ్ చేస్తున్నా, ఈత కానీ రాదు, కొద్ది కొద్దిగా మాత్రమే వస్తుంది ఈత. లోపలికి అయితే పోతున్నా నేను కూడా, బీచ్ ఎంజాయ్ చేస్తున్నా లోన్లీ బీచ్లో. మామూలుగా లేదు బీచ్ వాతావరణము. సో చూసుకుంటే ఇప్పటికే 1 గంట అయింది స్విమ్మింగ్ చేయబట్టి, సూపర్గా ఉంది అన్నమాట ఎక్స్పీరియన్స్. సముద్రంలో నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి, క్లైమేట్ బయట వేడిగా ఉంది, వాటర్ అయితే చల్లగా ఉన్నాయి, మామూలుగా లేదు. సూపర్. సో బీచ్లో అయితే ఆల్రెడీ 2 గంటలు అయితే స్విమ్మింగ్ చేసిన అనమాట. సో చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే లొకేషన్ కూడా చాలా అదిరిపోయింది. ఐలాండ్ మొత్తంలో ఇలాంటి చాలా వరకు బీచ్లు అయితే ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఇంతటితో. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై అందరికీ, బై బాయ్ ఫ్రమ్ కౌచాంగ్ ఐలాండ్.